గారు పార్టీలోకి వచ్చిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత లక్ష్మణ్ గారిని తీసి కొత్త అధ్యక్షన్ పెట్టాలి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది ఆ రోజు వాస్తవంగా ఆ రోజు ఉమెన్ ఓట్ అనేది చాలా ప్రభావశీలమైన ఓటు ఉండే ఆమె సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి వారు వచ్చినారు కాబట్టి నేను అందరిని మాట్లాడినప్పుడు ఒక ఉమెన్కి ఇచ్చినట్టు ఉంటుంది డికేఆర్న గారిని ప్రెసిడెంట్ చేయండి కాంగ్రెస్ నుంచి చాలా మంది వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటిలాగా లేదు అప్పుడే రెండు ఓటంలతోటి రాహుల్ గాంధీ గారు రాజీనామా చేయడం ఇవన్నీ ఒక గందరగోళమైన పరిస్థితిలో ఉండే అప్పుడు చాలా స్పష్టంగా వీరు వస్తే పార్టీకి లాభం జరుగుతుంది వీరిని అధ్యక్షన్ చేయండి అంటే కొత్త వాళ్ళకి ఇయ్యము వాళ్ళకి ఏమో వీళ్ళకి ఏమో ఇక అన్ని మతిలేని సిద్ధాంతాలు అన్నీ పెడతారు ఈ తెలంగాణ బీజేపీ నాయకులు పక్కన లక్ష్మీనారాయణకి ఇస్తారు కానీ అది కాదు లేదు ఇయ ముఖ్యమంత్రి కావచ్చు కానీ మేము అధ్యక్ష పదవి ఇవ్వమని కొత్త పెడతారు అంటే వీళ్ళ అంచర్లే ఓకే ఈ ఐదారు మంది అంచర్లే ఇవన్నీ చేసేది పక్క రాష్ట్రాలు ఇస్తాడు ఆ రాష్ట్రం వేరు తెలంగాణ తెలంగాణలో అటువంటివి జరగవు అంటారు అంత వేసి ఏం చేసేటప్పుడు బండి సంజయ్ గారిని తీసుకొచ్చి గా తీసుకొచ్చి పెట్టారు మొత్తం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు నైంటీ పర్సెంట్ ఉంటే లక్ష్మణ్ గారిని కంటిన్యూ చేయనియండి ఎందుకంటే లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో నాలుగు సీట్లు వచ్చినాయి సరే అసెంబ్లీలో పోయినా పార్లమెంట్లో పుంజుకున్నాం కదా ఉంటే వారిని కంటిన్యూ చేయండి లేదు వారిని మార్చాలనుకుంటే మాత్రం డీకేఆర్న గారికి ఇవ్వండి చెప్పి నైంటీ పర్సెంట్ పీపుల్ చెప్పారు మాకు తెలిసి ఎవరెవరు చెప్పారు ఓకే నేను అందరితో మాట్లాడి ఒప్పియడంలో కొందరు నాయకుల ప్రాత రామకృష్ణారెడ్డి గారు సీనియర్స్ చాలా మంది పార్టీ బావ కోసం ఆ నిర్ణయం సడన్ సడన్గా వచ్చి బండి సంజయ్ గారిని ప్రపోజ్ చేసి పెట్టించారు ఓకే అయితే నేను ఆ రోజు చెప్పిన ఇప్పుడు బండి సంజయ్ గారు ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు కరీంనగర్ పార్లమెంట్ను చూసుకోవాలైనా రాష్ట్ర రాజకీయాలకు ఇప్పుడే ఇమ్మీడియట్గా వస్తే యువకుడు కాబట్టి క్యాడర్లో ఉత్సాహం వస్తుంది కాబట్టి మనకు వచ్చే జాయినింగ్స్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచో మిగతా పార్టీ నుంచి వచ్చే జాయినింగ్స్ రావు ఇది వ్యూహాత్మకంగా అవుతుంది తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పిన కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు చెప్పలేదా చెప్పలేదా అంటారు నేను ఒక నలభై యాభై ముఖ్యులకు చెప్పిన ఇప్పుడు బండి సంజయ్ గారు వస్తే మనం సంతోషపడతా ఉన్నాం వారు కష్టపడతారు వారి శక్తికి మించి కష్టపడతారు ఓకే కానీ రేపు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని చేసిన తర్వాత ఆయన దూకుడుకు ఆయన దానికి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లేస్తుందని ఆ రోజే చెప్పిన అంటే స్పష్టమైన అవగాహన ఉంది కానీ వినేవాళ్ళు ఉండాలి కదా ఓకే ఇప్పుడు రాజకీయాల్లో రీసెర్చ్ చేసినాం మేము ఎక్కడ చేసినాము బండి సంజయ్ కూడా అదే స్థాయిలో కొట్లాడండి కదా గట్టిగా నేను అదే అంటున్నాను ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీలో ఉండి ఎంత కొట్లాడినా కూడా లిమిటెడ్ రీచ్ ఉంటుంది ఎందుకు అంటే బీజేపీకే ఓట్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది సో బీజేపీ ఎమర్జీ కావడానికి ఇంకా టైం పడుతుంది ఒకటేసారి ఒక చిన్న లాజిక్ చెప్తానండి ఒక్క సీట్ నుంచి అరవై సీట్లకు పోలేరు అది క్రమక్రమంగా పోవాల్సిందే ఒక సీట్ నుంచి ఇరవై సీట్లు కావాలి ముప్పై సీట్లు కావాలి ముప్పై నుంచి అరవై కావాలి దిస్ ఈజ్ ద ఫ్లో మీరు చెప్పిన పెట్టిన అదే ఉంటది పొటెన్షియల్ దాన్ని మనం ఏం తప్పు పట్టట్లేదు కానీ స్ట్రాటజీలో ఒక్కోసారి నీకు అరవై మార్కులు వస్తే సంతోషపడతావా మాకు వంద మార్కులు కావాలి అధికారంలో కావాలంటే ఈ అరవై మార్కులని మనము కొద్దిగా తక్కువనే చూస్తాం కదా ఆ రోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ లో ఉన్న మెయిన్ లీడర్స్ అంతా భారతీయ జనతా పార్టీకి వచ్చేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ నిర్వీర్యం అయ్యేది కదా ఒక స్ట్రాటజీ ప్రకారంగా చెప్తా ఉన్నా ఆ అవకాశము కాంగ్రెస్ పార్టీ మళ్ళా లేచి ఊపిరి పీల్చుకొని నిలబడే అవకాశం ఎవరిచ్చిండ్రు స్ట్రాటజీ లేక మీరే ఇచ్చిండ్రు ఓకే సో ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ అనేది అంటారు కదా ఈ గడ్డి మొలక లాంటిది చిన్న సంద దొరికితే లేస్తుంది పెరుగుతుంది అయిపోతుంది ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నిలబడుతుంది కదా గడ్డి మొక్క తుఫాన్లో కూడా అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అది వీకున్నప్పుడే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆ రోజు స్ట్రాటజికల్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండేది కాదు ఇది కూడా చెప్పిన నేను ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పిన కానీ నిర్ణయం నా చేతిలో లేదు కదా వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు అనుభవిస్తా ఉన్నారు అది ఇప్పుడు మీరు అంటున్నారు కదా స్టేట్ లో ఉన్న నలుగురు ఐదుగురు బీజేపీ నాయకులని